కరెంట్ కష్టాలకు చిరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈనాడు రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. రాష్ట్రం ఏర్పడిన నాడు విద్యుత్ కోతలతో పవర్ హాలిడేలతో ఉక్కిరిబిక్కిరైన విషయం మనందరికీ తెలుసు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7778 మెగావాట్లు మాత్రమే. ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17305 మెగావాట్లు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గత 8 ఏళ్లలో 74 మెగావాట్ల నుండి 4478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110 యూనిట్లు కాగా ఇప్పుడది 2012 యూనిట్లకు పెరిగింది. ఇది జాతీయ తలసరి వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73% అధికంగా ఉంది.